मन अनेक सारे माटडुकुन्न अंशमे पोलवरम पोलवरंलो मुंदु कोत्त जलवनरुल मंत्री गारु बट पोलवरम मेन एंटंटे मनं एप्पुडु माटडुकुने अंशं राजमंड्रिलो एक्कुवगा माटडुकुने अंशं इवाल्ने प्रेस मीट पेट्टिंदि कूडा యాక్చువల్ గా పోలవరం గురించి మన అంబటి రాంబాబు గారికి ముఖ్యంగా మనం అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గాని అప్పుడు దేవినేని ఉమా గారు గాని తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు గాని ఆయన దగ్గర చేసిన ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు గాని అందరూ డేట్లు ఇస్తూ వచ్చారు పోలవరం పాలనా రోజుకి అయిపోతుంది పాలనా రోజుకి అయిపోతుంది అంబటి రాంబాబు గారి సీనియారిటీ పనిచేసింది ఎప్పుడుగా అవుతుందో చెప్పలేనని నమస్కారం పెట్టాడు చాలా మంచి విషయం ఎందుకంటే నేను ఇంత ముందు కూడా చెప్పాను నేను బతికున్నగా పోలవరం అవుతుందని నేను అనుకోవట్లేదు అని చెప్పి ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండగానే చెప్పాను ఈవేళ ఏంటంటే కొత్త చిత్ర విచిత్రమైనటువంటి అంశాలు పైకి వస్తున్నాయి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది కారణం ఏంటి అంటే కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కడతారండి అందుకే కొట్టుకుపోయింది అని ఇప్పుడు ప్రభుత్వం అంటోంది అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టైంలో కట్టినటువంటి డిజైన్ తప్పు అన్నమాట కాఫర్ డ్యామ్ లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు కాబట్టి కొట్టుకుపోయిందని చంద్రబాబు నాయుడికి ఏమీ తెలియదు జగన్ మోహన్ రెడ్డికి తెలియదు నాకు తెలియదు మీకు తెలియదు కాఫర్ అంటే ఏదో లోహం ఏమో అనుకుంటాం అల్యూమినియం అలాగే కాఫర్ కూడా ఒక లోహం అని కాఫర్ డ్యామ్ ఏంటి డయాఫ్రమ్ వాల్ ఏంటి చెప్పవలసినటువంటి ఇంజనీర్లు చెప్పవలసినటువంటి శాస్త్ర సాంకేతిక నిపుణులు అప్పుడు ఎవరు ఉన్నారు ఇప్పుడు వాళ్ళే పని చేస్తున్నారు దీనికి ఎవరు బాధ్యత 2000 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అంటున్నారు ఇప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి బావర్ కంపెనీ అని చెప్పి వరల్డ్ లో రెండో మూడో కంపెనీలు ఉన్నాయట జలగర్భంలోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేయగలిగినవి అందుకనే బావర్ కంపెనీని పిలిచిచ్చారు వాళ్ళకి తెలియదా కాఫర్ డ్యామ్ కట్టకుండా ఇది కడితే కొట్టుపోతున్నారని నాకు అసలు అర్థం అవ్వట్లేదు మీరు పరస్పరం వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం రాజకీయాల్లో అతి సహజం కానీ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి అంశంలో బాధ్యత పార్టీలది కాదు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరైనా వాళ్ళలో పార్టీ చేసి అడిగారా వివరణ ఎవరైనా బాధ్యులు చేశారా నిజంగా మీరు ఇప్పుడు చెప్తుందే కరెక్ట్ అయితే పెద్ద ఎర్రర్ ఇది హ్యూమన్ ఎర్రర్ ఇంత భయంకరమైన ఎర్రర్ అయితే ఇది నిజమా నేను తర్వాత ఎంక్వైరీ చేశాను తాండవాలో కూడా ఈ డయాఫ్రమ్ వాల్ కట్టారట కానీ కాఫర్ డ్యామ్ కట్టకుండానే కట్టారు లేకపోతే కట్టాక కట్టారు ఇక్కడ దానికి పూర్తి వ్యతిరేకం ఇవాళ వస్తున్న ఆరోపణలకు పూర్తి వ్యతిరేకం నిజంగా ఒక తప్పు చేయడం వల్ల ప్రజలకు 2000 కోట్ల రూపాయల దాకా లాస్ వస్తుంటే ఆ తప్పుకి బాధ్యులెవరు అన్న నిర్ణయం ముందు సబ్జెక్ట్ చేయాలి కదా వీళ్ళు చేసిన తప్పు ఇది ఎవరిది ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అక్కడ సిడబ్ల్యూసీ కూర్చొని డిజైన్ అప్రూవ్ చేసి ఇక్కడికి పంపించి మళ్ళీ పీపీఏ వాళ్ళు వచ్చి పీపీఏ వాళ్ళు దౌళేశ్వరంలో పోలవరం ఇంజనీర్లు అందరూ కలిసి కూర్చుని వీళ్ళతో పాటు సీనియర్ కాంట్రాక్టర్స్ ఉంటారు బావర్ అంటే అది వరల్డ్ ఫేమస్టా వీళ్ళెవరికీ తెలీదా నేను రామబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరు దీనికి బాధ్యులో నిర్ధారించండి దానికి సంబంధించినటువంటి అన్ని కూడా మెరిట్స్ లో ఉంటాయి వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ లో ఉంటాయి ఇంత ఘోరమైన తప్పిదం జరిగితే ఆ టైం లో ఉన్నటువంటి ఎవరు ఇంజనీర్లు వాళ్ళు చేసిన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఏమి రాశారు దానికి మీకు ఆ రోజు కట్టాలని ఎవరైతే చెప్పుంటారో వాళ్ళే మీతో చెప్తున్నారు కట్టడం వల్లే పోయిందండి పోనీ ఎవరన్నా మారిపోయారా ఇది ఇది ఎప్పుడోనండి బ్రిటిష్ వారి టైంలోది ఆ టైంలో ఎవరున్నారో మనకు తెలియదు తప్పు చేశారండి అప్పుడు అంటానికి 2-3 ఏళ్ల క్రితం జరిగింది దాని మీద పోలవరానికి సంబంధించి అదొక విషయం చెప్పాలి ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భద్రాచలం మునిగిపోతుంది పోలవరం కట్టడం వల్ల అప్పుడే తెలంగాణ ప్రభుత్వం తరఫున చాలామంది ఇంపార్టెంట్ పీపులే ఇదిగోనండి అప్పుడే భద్రాచలం మునిగిపోతుంది పోలవరం కట్టేస్తారు చూసారా అని అసలు పోలవరం కట్టారా పోలవరం అంగుళం ఉన్నా కట్టారా పోలవరం డ్యాము ప్రారంభమే కాలా
పోలవరం లో ఇప్పుడు దాకా అయినటువంటి పని ఏంటి స్పిల్వే తయారైంది స్పిల్ ఛానల్స్ తయారు చేశారు దాని వల్ల మామూలుగా గోదావరి ఇలా ఇళ్ళే గోదావరి ఈ పక్కన ఇంకోటి తయారు చేయడం ఎంత ఎంత వెడల్పోయింది అక్కడ ఇంత వెడల్పుతో వచ్చే గోదావరి పాపకొండల మధ్యలో ఉంచి స్పిల్వే ఇలా పక్క నుంచి దారి తీసి గోదావరి ఇలా కూడా ఇళ్ళేలా చేశారు ఇలా వచ్చి దౌళేశ్వరం మీద పడుతుంది మీరంతా దౌళేశ్వరం అన్నమాట ఇలా వెడల్పు పెరిగింది ఎక్కడైతే వీళ్ళు డ్యామ్ కట్టాలో అక్కడ ఇప్పటివరకు అసలు ఏం మొదలే అవలా డ్యామ్ కడితే కింద ఇసుక లాగేసి డ్యామ్ పడిపోతుందనే కింద డయాఫ్రమ్ వాల్ కట్టారు ఆ డయాఫ్రమ్ వాల్ పోయిందంటున్నారు అంచేత ఆ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కడితే కానీ డ్యామ్ కట్టడానికి లేదు అసలు డ్యామ్ కట్టకుండానే అదిగో పోలవరం మొదలెట్టారు మా భద్రాచలం మునిగిపోవడం ప్రారంభమైందంటే ఇది ఒకటి నాకు అర్థం అవలా నిజంగా పోలవరం పూర్తయితే మీరు చెప్పినట్టుగా భద్రాచలం మునిగిపోయేలా ఉంటే అసలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు ఈ సిడబ్ల్యూసీ ఎందుకు ఇన్ని ఏళ్ళ నుంచి దీని మీద ఇంత చర్చ ఎందుకు ఇదేనా అసలు ఏమీ కట్టలేకుండానే పోయింది అంటే పోలవరం మొదలెడితే భద్రాచలం మునిగిపోతుందా ఇంతకు ముందు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడిగాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను యాక్చువల్గా ఫ్యాక్ట్స్ చెప్తూ ఒక శ్వేతపత్రం ప్రకటించండి పోలవరం మీద పోలవరం రాజశేఖర రెడ్డి టైంలో ఎంత కంప్లీట్ అయింది చంద్రబాబు నాయుడు టైంలో ఎంత కంప్లీట్ అయింది అందులో అడ్వర్క్స్ ఎంత కెనాల్ ఎంత స్పిల్వే ఎంత డయాఫ్రమ్ వాల్ ఎంత కాపర్ డ్యామ్కి ఎంత దేనికి ఎంతంత ఖర్చు అయింది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్కి ఇంకా ఎంత రావాలి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టేట్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది ఈవేళ 2022 ఆగస్టు నెలలో రేట్ లెక్క చూసుకుంటే ఎంత రావాలి మనకి ఎంతమందికి కాంపెన్సేషన్ పే చేసి షిఫ్ట్ చేశారు అక్కడి నుంచి తాళ్ళూరేనో గ్రామం ఉంది ఆ గ్రామంలో 126 ఫ్యామిలీస్ ఉన్నాయి 126 ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఏదైతే ఇచ్చారో మీరు ప్యాకేజీ మాకు అదే ఇవ్వండి అంటున్నారు అంతకుమించి డిమాండ్ ఏం లేదు అందరికీ చేసినట్టు మాకు చేయండి అని ఎందుకు వాళ్ళకి చేయట్లేదు వాళ్ళు కోర్టులో వేశారు కోర్టు ఏమని చెప్పిందంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇచ్చే వరకు ఖాళీ చేయించకండి అని తాళ్ళూరు దేవీపట్నం మండలం మన దేశాయ్ గారు అచ్యుత్ దేశాయ్ గారు దాని మీద కోర్టులో వేయించారు ఆయన వయసు కొంచెం 80 ఇయర్స్కి దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయన డైరెక్ట్గా బయటికి రావట్లేదు కానీ హైదరాబాద్లోనే ఉన్నారు ఆయన ఆయన ఆ ప్రాంతం వాడు ఆ ప్రాంతంలో మునిగిపోయేటువంటి ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరికీ చాలా కాలం ప్లేడర్గా పనిచేశాడు ఆయన ఆయన పేరే ట్రైబల్ వకీలు ఆయన రోజు మొత్తుకుంటున్నాడు ఏంటా గ్రామం వాళ్ళు చేసిన పాపం కోర్టులో ఇవాళ రావాలి మొన్న కోర్టు 3వ తారీఖు చేసింది ఇవాళ వస్తుంది వీళ్ళేమి దాంట్లో మాట్లాడరు గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదో రిప్లై వేయాలి కౌంటర్ వేయాలి ఏం మాట్లాడరు దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే వాళ్ళు ఏమి అడిషనల్గా అడగట్లా మిగతా వాళ్ళకి ఎలా ఇచ్చారో అలా మాకు ఇచ్చేయండి ఖాళీ చేస్తూ ఉంటున్నారు ఖాళీ చేయించడానికి విపరీతమైన ప్రజలు ఇస్తున్నారు కలెక్టర్లు వెళ్తున్నారు సబ్ కలెక్టర్లు వెళ్తున్నారు రెవెన్యూ ఆఫీసర్లు వెళ్తున్నారు ఎలాగోలా కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి దౌర్జన్యం చేయలేకపోతున్నారు కానీ ఎలాగోలా ఖాళీ చేయించాలని ట్రై చేస్తున్నారు ఈ ప్రాంతం అంతా అన్నపూర్ణగా మారి అందరూ రిచ్ అయిపోయి పెద్ద పెద్ద మేళ్ళ కట్టుకుని హాయిగా ఆనందంగా బతకాలంటే ఎంతో కొంతమంది సమాధి అయిపోవాలన్నటువంటి ఆలోచన ఏదైతుందో ఆలోచన తప్పు ఖచ్చితంగా వాళ్ళ జీవనం కనీసం ఈవేళ ఎలా ఉందో అలా అన్నాం ఇవ్వండి మనకందరికీ బాగా పెరుగుతుంది మన ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది ఈల్డ్ పెరుగుతుంది నీళ్లు రావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి అందుకోసం కడుతున్నాం ఆ కట్టే ప్రాసెస్లో ఎవళ్ళైతే పోతున్నారో అక్కడ వాళ్ళు సమాజ చేసేద్దామని ఎందుకు అనుకోవాలి 30,000-40,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కడుతున్నప్పుడు 300-400 కోట్లు ఒక గ్రామానికి ఖర్చు అయితే అది ఇవ్వడానికి ఎందుకు వెనకడతారు ఎందుకు దాని దగ్గర అన్ని బేరాలు దయచేసి రాజశేఖర రెడ్డి ఎలాగైతే తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు కూడా ప్రాజెక్ట్ కాస్ట్లో కలిపేశాడు మీరు కూడా అలా ఏదో చేయండి ప్రయత్నం చేయండి కనీసం పోలవరం మీద శ్వేతపత్రం ప్రకటించండి అన్నది మనది గత చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చి వస్తుంది ఇప్పుడు చెప్తున్నాం
ఆ శ్వేతపత్రం చూడగానే ఎవరికైనా సరే అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వాలి. ఈ తిట్టుగోడాలు నీ వల్ల మునిగిపోయింది, నువ్వు ముంచేసావు నువ్వు ముంచేసావు, ఈ గొడవ వదిలేసి గవర్నమెంట్ తరఫున ప్రకటించండి, పార్టీల తరఫున మీరు ఏం ఆడుకున్నా సరే గవర్నమెంట్ తరఫున ఒకటి ప్రకటించండి. ఎందుకు ఆగిపోయింది, ఎక్కడ ఆగిపోయింది, ఏం చెప్తోంది సెంట్రల్ గవర్నమెంట్? May 5, 2014 నాడు మన్మోహన్ సింగ్ చేసినటువంటి కేబినెట్ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నామంటారా లేనంటారా? మేము కోర్టులో వేసిన కేసుకైతే స్టేట్ గవర్నమెంట్ ఎఫిడవిటే వేయదు, కౌంటరే వేయదు. ఎందుకునే ఇలా జరుగుతుందో దాని మీద పోలవరం మీద ఎవరన్నా ఒక ఎక్స్పర్ట్నన్నా నియమించి ఇవన్నీ కూడా లైన్ చేసి ప్రజలకి చెప్పడం కూడా మీ బాధ్యత, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం కూడా మీ బాధ్యత. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.